లోకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి 20వ వచనము వరకు బైబిల్ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటది. ద పారబుల్ ఆఫ్ ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడిని గూర్చిన ఒక ఉపమానమును యేసు క్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఆ యొక్క ఉపమాన సందేశమును కళ్ళకు కట్టి మనకి తెలియపరచాలని అందరూ చూసి ఆనందించి అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలని ఆశతో ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నాను భయ్యా. ఏ వంట భయ్యా? మామూలే. నాదే పరిస్థితి భయ్యా. అసలు ఖర్చుకు డబ్బులు లేకుండా అయిపోయా. తాగుతాం తిరిగి అనుకుంటే అసలు డబ్బులే దొరకట్లేదు. అలాంటి బకరా కూడా దొరకట్లేదు భయ్యా. అంటే కాలేజ్ ఫీజు అని చెప్పి ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగపోయావా? నేను చదువుతున్న ఫస్ట్ ఇయర్ భయ్యా. కాకపోతే థర్డ్ ఇయర్ వరకు ఫీజు ఎప్పుడో లాగేశాను భయ్యా. ఎగ్జామ్ ఫీజు అని చెప్పి మళ్ళీ అడుగు. ఆ మాట మా నాన్న వింటే నా ఈపీ మనం చేసేస్తారు భయ్యా. ఏమంటా భయ్యా, మొత్తం అన్ని ఎప్పుడు ఖర్చు పెట్టేసావు? న్యూ ఇయర్ పార్టీలు, మందు, సింధులు అని చెప్పేసి సినిమాలని ఎన్నో తిరిగేసాం కదా భయ్య. ఇంకెక్కడ ఉంటా భయ్య డబ్బులు? సర్లే, మనం ఇంతకుముందు అలాగే ఉన్నాం కదా. ఇప్పుడు ఎవడో బాగా దొరకపోతాడు అని అడ్డం పెట్టుకుని మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాంలే. ఎవడో దొరుకుతారంట భయ్యా. ఎందుకు దొరకడు? మంచి పని చేయాలంటే ఎవడ అడగని ఎలా పని చేయడానికి ఊరంతా వచ్చేస్తారు. అవును భయ్యా, మన కాలేజీలో ఇద్దరు ఉన్నారు భయ్యా. ఎప్పుడు చదువు 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 అని తిరుగుతున్నారు. అలా చెడగొట్టేద్దాం భయ్యా. ట్రై చేద్దాం, మన లిస్టులో వాళ్ళు కూడా చేసేసుకుందాం. ఏమైందంట తప్పు చేస్తున్నావారా? భాస్కర్ నీకు తప్పు చేస్తామని ఆలోచన రాలే తప్పురా. ఈ రోజు ఏం చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు. ఎప్పుడు చేసుకుంటే తెలుగు సంసారం అంటే ఇంకేం ఉండదు. అందుకనే మందేయాలన్నా చిన్నేయాలన్నా అన్నీ ఇప్పుడు చేయాలి. ఏంటి పదిగిందా? ఎరిగింది భయ్య. పద అర్జెంట్ చెడగొట్టేద్దాం. ఏంటి సంగతి? నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే. మహాపరిశుద్ధుడైన దేవ, నీకు వందములు స్తుతులు స్తోత్రములు. మహిమగల నా దేవ, నీకు వందములు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని చదివే లెక్క నేర్పిన విధానాన్ని బట్టి మరొకసారి వందములు. యవనస్థలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు మీరే ఎవడ నడిపించి మేము మా ప్రభువును రక్షకులను చేసి ఇప్పుడు పరిశుద్ధం పట్టుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం చదువుసేవా. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణించెను. వాక్యం ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూసావా? అన్యుల్లా కాకుండా మనం దేవుళ్ళ ఉండబట్టి ఈ వాక్యం మనల్ని సత్యంలో నడిపిస్తున్నది. నేను కూడా నిన్ను కలిసి ఉండకపోతే, ఆ దేవుని ఎరగకపోతే నేను కూడా లోకంలో అన్యులుగా ఉండేవాడిని. హాయ్ భయ్యా, హౌ ఆర్ యు? ఇప్పుడు చూడలేదే. అవును భయ్యా, నేను చాలా చూస్తాను. ఏంటిపోయా ఎప్పుడు కూర్చొని తెగదెత్తుంటా? అసలు ఏం చదువుతా ఉంటావు? ఏంటి నీకేం కావాలి? ఎందుకు అడుగుతాను? అసలు విషయం ఏంటి? భయ్యా లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి భయ్యా. అలా నీకు ఎవరు చెప్పారు భయ్య? ఎవరు చెప్పడం ఏంటి? ఆ కార్యక్రమ సెంటర్లో ఎక్కడ చూసినా అడలే, ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు, లేకపోతే అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకోవాలి. ఎంజాయ్ అంటే ఏంటి అనుకున్నా భయ్య? థ్రిల్ భయ్య. అదే చెప్తే రాదు భయ్య, అనుభవిస్తే వస్తుంది. నాతో రా, నేను తీసుకెళ్ళి అనుభవిస్తున్నాను. ఎలా ఎలా చెప్పా కానీ మీ పేరెంట్స్ ఫీజులు కట్టి చదవమని చెప్తే ఎంజాయ్ ఎంజాయ్ అంటాయండి. ఎలా 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 అయ్యా? ఓరు బాబోయ్, ఈయన మాస్టర్ వస్తే మా మంచిలో ఉన్నాడు బాబు. అర్జెంట్ పద పదం వారిని మనం మార్చలేం కానీ వారి కోసం మనం ప్రార్థన చేద్దాం పదా. అనియా ఏంటన్నా, ఇది తెల్లారే ఎలాంటి దొరికిపోయాం బొరకు వేడెక్కిపోతున్నాను అర్జెంట్ గా. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకని మా కాలేజీలో కొత్త కూడా జాయిన్ అయ్యాడు రా. అది సంగతి ఏంటి అవుతాం అసలు? అవును అనియా, ఆడు బాగా పరిశ్రమ అంట. ఆడ సంగతి చూస్తే సరిపోద్ది. మన పార్టీలకి శిఖాలకి అన్నీ ఆడే చూసుకుంటాడు. అన్న పట్టుబడదాం భయ్యా. నేను కూడా ఇంత పాటే ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్. అవునా? అయితే నాతో
అంటే నీతో మంచి ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పి వచ్చానమాట. ఓకే, నేను కూడా మంచి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నాను. అవునా? అయితే మేము కూడా మంచి ఫ్రెండ్ గురించి చెబుతున్నాం, మనందరం అందరు కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాం. అవును భయ్యా, ఈ శుభ్రంగా మనం ఫుల్గా పార్టీ చేసుకోవాలి భయ్యా. మరి లిక్కబురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదర్రా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుక సోదర్రా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా. చదువు చదువు చదువు, ఎప్పుడు చూసినా చదివారా? లేదు నాన్న, నేను బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో, లోకం అంటే ఏంటో తెలిసింది. ఎప్పుడు జైలు జీవితం అంటే మీ ఇంట్లో ఇంట్లో ఉండడం, కలిసి వెళ్ళడం, రావడం, ఎప్పుడు ఇలా జైలు జీవితమేనా? చీ, ఈ జీవితం జీవించలేకపోతున్నాను. లేదు నాన్న, అసలు నాకు బయటికి వెళ్ళిన తర్వాత లోకం అంటే ఏంటో తెలిసింది. అసలు నేను దూరంగా వెళ్ళిపోతాను. నాకు కావాల్సిన ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే అది పట్టుకొని దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుతాను. నేనే ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నాకు తెలుసు లోకంలో తిరుగుతున్నాను. నువ్వు ఎంతకాలం నాకేమీ నేర్పించకపోయినా నా ఫ్రెండ్స్ నాకు చెప్తూనే ఉన్నారు. నాకు అదంతా తెలియదు నానా. నువ్వు ఇంకా నీతో మాట్లాడిన అనవసరం. నాకు రావాల్సిన ఆట నాకు ఇచ్చేస్తే తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. లేదు ఇంకా మాట్లాడితే ఎక్కడే నేను చనిపోతాను, తర్వాత నీ ఇష్టం. అయ్యా, వీడు వెళ్ళాడంటో ఆశ కలిపి తెస్తారంటావా? మరి మంచి ఊరు మీద వెళ్ళాడు కదా, కష్టం పట్టుకొచ్చేస్తాను. ఎత్తే పాటలు సరిపోతాయి భయ్యా, కరువు ఇవ్వడం మనకి ఇంకా రానే చూద్దాం. ఈ లోకం మాయరా, గతించే ఛాయరా. ఈ లోకం మాయరా, గతించే ఛాయరా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా. ఈ లోకం మాయరా, గతించే ఛాయరా.
చూసుకోవాలి నా బాధ్యత కూడా. అదేరా తెచ్చిన దగ్గర నుంచి మీతోనే కదా ఖర్చు పెట్టేస్తున్నాను. ఏం తెలియట్ అయిపోయిందని అడిగితేరా మాకు సంబంధం లేదు మీ దాన్ని చూసుకోకండి. అరే అదేంటో మాట్లాడతారు ఆస్తు నా దగ్గర నువ్వు మా పెంట రావా మేమడవా బరావా ఒరే నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా అరే మీకోసమే కదరా మా నాన్న కూడా వదిలేసి ఆస్తు మొత్తం పడుకున్నాను. కనులున్నా కానలేని చెవులున్నా వినలేని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతి లేని మనసున్నా మతి లేని స్థితి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను. అయ్యో మా తండ్రిని కాదురి ఎంత దౌర్భాగ్యపరి చేశారు ఈ దౌర్భాగ్యుల కోసం మా తల్లి చాలా ప్రయత్నం నన్ను ఎంతవరకు కరీకి పెంచిన తండ్రి నుంచి చాలా బాగా దీనికి ప్రాయశ్చిత్తం కేవలం చనిపోవాలి నేను బ్రతికినప్పుడు అర్థం అవును నేను చచ్చిపోవాలి ఖచ్చితంగా నేను చచ్చిపోవాలి అవును మా నాన్న ఇంతవరకు నన్ను కనిపించిన మా నాన్న నేను చచ్చిపోయిందని తెలిస్తే మళ్ళీ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళి కుమారు గారు కాకపోయినా తన మనవాడిగానే నన్ను పెంచుకుని చెప్తాను వెళ్ళిపోతాను వస్తున్నాను దాదా. పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. అలాగేనా అయ్యగారు చెప్పండి.